చిరు సన్మానం చేస్తున్న మన సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వర గారికి ధన్యవాదాలు. మన రాఘవపట్నం ముద్దుబిడ్డ గొప్ప కళాకారుడిగా ఎదిగి జబర్దస్తిలో అనేక కార్యక్రమాలు ఇచ్చి మొన్న అంటే ఇంకా కొనసాగుతున్నటువంటి బిగ్ బాస్ లో కూడా సెలెక్ట్ అయి మంచి పర్ఫార్మెన్స్ చేసి మన ప్రాంతానికి అందజేసినటువంటి మిత్రుడు అవినాష్, మన రాఘవపట్నానికి సంబంధించినటువంటి సోదరుడు, మరి మన ప్రాంతం నుంచి ఇంత గొప్పగా ఎదిగినందుకు మన గొల్లపల్లి మండలం తరఫున, ధర్మపురి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలను మా ప్రాంతం నుంచి ఇంకా కొండంత ఎత్తుకు ఎదగాలని మేమందరం కూడా ఆశీర్వదిస్తున్నాము. ఈ ప్రయత్నానికి మా అందరి సహకారంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ సన్మానం జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. సాధని రెండు మూడు సార్లు కలవడం జరిగింది. ఎలాంటి వ్యక్తి వచ్చినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి మనిషిని దగ్గరికి తీసుకొని సమస్య తీర్చే వ్యక్తి మన మంత్రి కొప్పలేశ్వర్ గారు. నిజంగా ఆయన నియోజకవర్గంలో ఆయన దత్త తీసుకున్నటువంటి మా గొల్లపల్లి మన భాగవపట్నంలో నీరు పుట్టడం నా అదృష్టం. ఇంత గొప్ప వ్యక్తి చేతున్నదిగా ఈరోజు మీ అందరి ముందు నా మండలంలో గొల్లపల్లి మండలంలో తీసుకోవడం చాలా ఆనందం ఉంది. నేను 13 వారాలు మీ అందరినీ నవ్వించి ఎంటర్టైన్ చేసి వచ్చాను. బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిపోయి ఉండొచ్చు, కానీ మీ అందరి మనసులో అలానే ఉన్నాను. కళాకారులని ఎంకరేజ్ చేస్తూ మన కొప్పలేశ్వర్ గారు ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ అన్ని రంగాల్లో ప్రోత్సహించినటువంటి కొప్పలేశ్వర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్. జీవితాంతం నా చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూనే ఉంటాను, అందరిని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.